యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తల కార్యములు 20వ భాగం 20వ అధ్యాయం నుంచి ధ్యానించుకుందామండి. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టిల్స్ ఎపిసోడ్ 20 అండ్ చాప్టర్ 20. ఇరవై అధ్యాయం నుంచి మనం చూద్దాము. అక్కడ ఎఫెసులో మరి దేవుని యొక్క వాక్యం బలంగా ప్రకటిస్తాడు పౌలు ద్వారా. దేవుడు అసాధారణమైన అద్భుతాన్ని చేస్తారు. మంత్రగాళ్ళు కూడా మంత్రశక్తుల నుంచి విడుదల పొంది యేసు రక్తంలో వాళ్ళని కడుక్కొని రక్షణ పొందుతారండి. మంత్రగాళ్ళు రక్షణ పొందారంటే ఆ వాక్యం ఎంత బలంగా అగ్నితో అభిషేకించబడి వాక్యం ప్రకటించబడింది అన్నమాట. అయితే అక్కడ మరలా ఒక సంక్షోభం అన్నమాట, ఒక అల్లకల్లోలాన్ని రేపుతారు అక్కడ ఉన్నవాళ్ళు. అందువల్ల ఇంకా అక్కడి నుంచి పౌలు ఒక్కసారి ఆ గ్రీస్ దేశాన్ని పట్టణాన్ని దర్శించి ఆ తర్వాత ఆయన త్రోయ అనే పట్టణానికి వస్తాడండి. ఆ త్రోయలో ఏం జరుగుతుందో చూద్దాము. ఒకనాటి ఆదివారం అన్నమాట. ఇంకా వాళ్ళు అక్కడ భుజించాలి అనుకుంటారు. అయిపోయిన తర్వాత చూడండి, ఇంకా రాత్రి అన్నమాట, నైట్ విజిల్. రాత్రిలో వాక్యం బోధిస్తూ ఉంటాడనమాట పౌలు. ఇంకా వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు పై అంతస్తులో వాక్యాన్ని బోధిస్తున్నాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. అర్ధరాత్రి అయిపోతుంది, వాక్యం బోధించాడు అంటే పౌలు ఏదో రాత్రి 9 అంటే ప్రొద్దున మళ్ళా ఉదయం 6 వరకు బోధిస్తూనే ఉంటాడనమాట. ఇంకా అలా బోధిస్తూ ఉంటాడు, ఎందుకంటే తపన అందరూ రక్షణలోకి రావాలి. ఇంకా ఇది చివరిసారి, మరలా నేను ఇక్కడికి రాలేను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి చెప్తూ ఉన్నారు ఎలా ఆయన చెరసాల్లో పెట్టబడతాడు అవన్నీ కూడా అన్నమాట. ఇంకా వాక్యం బోధిస్తూ ఉంటే ఒకవేళ 9 నుంచి 12 అయింది, అక్కడ కిటికీలో ఒక అబ్బాయి యవనస్తుడు కూర్చుంటాడండి. పై అంతస్తులో కిటికీ, ఆ గ్రిల్ ఏమి ఉండదు అన్నమాట. అట్లా వాక్యం వింటూ వింటూ నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. ఆ కునికి పడి ఆ కిటికీలోంచి కింద పడిపోతాడనమాట. కింద పడిపోయి ప్రాణాలు విడుస్తాడండి. అయ్యో అని అందరూ కిందికి వెళ్తారు. ఇంకా అబ్బాయి చనిపోయాడని వాళ్ళు బాధపడుతుంటే పౌలు ఏం చేస్తాడంటే క్రిందికి దిగి వెళ్ళి ఆ బాబుని ఇలా కౌగిలించుకుంటాడు. కౌగిలించుకొని చెప్తాడు, మీరు భయపడకండి, ఈ బాబుకి ఏం ప్రమాదం కలగలేదు. అంతే, పౌల్లో ఉన్న జీవము ఆ అబ్బాయిలోకి వెళ్తుందండి. అబ్బాయి లేస్తాడు. లేచి ఇంకా పై అంతస్తులోకి అందరితో పాటు వచ్చి ఆయన రొట్టె విరుచుకొని భుజిస్తాడనమాట. చూడండి ఎంత అభిషేకాన్ని పౌలు కలిగి ఉన్నాడు. మనం పాత నిబంధనలో ఏలియా ఎలీషాలు చూస్తే అక్కడ వాళ్ళ పడక మీద సారేఫత విధవరాలు తన కుమారుణ్ణి ఈయననే తీసుకొని ఏలియా తీసుకొని ప్రార్థిస్తాడనమాట. అలాగే ఎలీషా పడక మీద పెడుతుంది శూన్యం వనిత తన కొడుకు మరణించినప్పుడు. ఎలీషా ఆ బాబు మీద బోర్ల ఇలా పడుకుని తన చేతులు ఆ బాబు చేతుల మీద పెట్టి తన ముక్కు ఆ బాబు ముక్కులోనికి, తన నోరు ఆ బాబు నోటిలోనికి, ఎందుకంటే పరిశుద్ధాత్మ జీవాత్మ ఆయన చేతుల్లోంచి బాబు చేతిలోకి అన్నమాట. అలాగే జీవాత్మ ఆయన ముక్కు రంధ్రాల్లోంచి ఆ బాబు ముక్కు రంధ్రాల్లోనికి. ఈ బాబుకి మరల ప్రాణంలో వచ్చునుగాక అంటాడు ఏలియా. ఆ బాబు లేస్తాడని ఇక్కడ ఇలా కౌగిలించుకుంటాడు ఆ బాబుని, ఆ యవనస్తుడిని. మరి ఇంకా ఆయనకి ప్రాణం వస్తుందన్నమాట. దేవుని యొక్క ఆత్మని కలిగి ఉన్నవాళ్ళు దేవుడు అండి అద్భుతాలు చేస్తారనమాట. అప్పుడు ఆ బాబు పైకి వచ్చి అందరితో పాటు భోంచేస్తాడు. 12 గంటలకి వాళ్ళు రొట్టె విరిచి అందరూ రొట్టె భుజిస్తారనమాట. ఆ తర్వాత మళ్ళా ప్రారంభిస్తాడనమాట పౌలు సువార్త. ఎప్పటి వరకు అంటే ఉదయం వరకు అండి, ఆపకుండా. అంటే తపన అందరూ రక్షణలోకి రావాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, యేసు ప్రభుని తెలుసుకోవాలి. ఇంకా పాత దాంట్లోనే, పాత నిబంధనలోనే ఉండకూడదు. యూదులు ఇంకా అక్కడే ఉంటారు, మోషే ధర్మశాస్త్రం అని కాదు. మెస్సయ్య వచ్చేసాడు, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చేసాడు. ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. మన మరణాన్ని ఆయన తన పునరుత్థానం ద్వారా మన మరణాన్ని డిస్ట్రాయ్ చేశాడు. ఆయనలో విశ్వాసం ఉంచండి అని
పాత నిబంధన మోషే ధర్మశాస్త్రం 5 గ్రంథాలు ప్రవక్తల గ్రంథాల్లో ఎక్కడెక్కడ యేసు ప్రభు గురించి రాయబడి ఉందో అదంతా కవర్ చేయాలంటే ఉదయం మార్నింగ్ అవుతుందన్నమాట. అప్పుడు ఇంకా తర్వాత వాళ్ళ దగ్గర సెలవు తీసుకుంటాడండి. సెలవు తీసుకొని అక్కడ త్రోయ నుంచి ఆయన బయలుదేరుతారు. బయలుదేరి ఈసారి మిలేతికి వస్తాడండి. నిన్నటి దినాన్ని నేను చెప్పాను చూడండి, ఎఫ్ఎస్ ప్రక్కనే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లా ప్రక్క ప్రక్కన ఉంటాయి చూడండి, ఇది ఎఫ్ఎస్ అవుతే ఇది మిలేత్ అనమాట. సో మిలేత్కి వస్తాడు. వచ్చి ఎఫ్ఎస్ సంఘ పెద్దల్ని పిలిపించుకుంటాడనమాట, వాళ్ళతో చివరిసారిగా మాట్లాడాలి అని. చాలా ముఖ్యమైనటువంటి ప్రసంగం అండి ఇది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో 17 నుంచి ఫాల్స్ ఫేర్వెల్ మెసేజ్ టు ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ఎఫెసస్ అనమాట. మరి పౌలు యొక్క తుది సందేశం ఎఫెసస్లో ఉన్న పెద్దల కొరకు అనమాట. ఫేర్వెల్ మెసేజ్ చెప్తాడు, ఇంకా నేను మిమ్మల్ని చూడబోను కనుక దేవుడు మీకు అప్పగించిన మందని జాగ్రత్తగా చూసుకోనండి. దేవుడు తన కుమారుని మరణం ద్వారా రక్తం ద్వారా తన సొత్తుగా చేసుకున్న మందని జాగ్రత్తగా మీరు చూసుకోనండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ఇందులో ప్రవేశిస్తాయి. మీలో కొంతమందే అలా విశ్వాసుల్ని వక్ర మార్గాన్ని పట్టిస్తారు అని చెప్తాడనమాట. వాళ్ళని పిలిచి ఆయన చెప్తాడు, మీరు నేను ఎఫెసులో వచ్చిన మొదటి రోజు నుంచి 3 సంవత్సరాలు దినము రాత్రి ఎలా మీ కొరకు నేను కష్టపడ్డానో, ఎలా యూదులు ఎన్నో శ్రమలు నాకు ఇబ్బందులు కష్టపెడుతుంటే కూడా ఆ కష్టాల మధ్యలో ఎంత దీనతతో నేను ఆ యేసు ప్రభుకి సేవ చేశాను, మీకు సువార్త బోధించాను, మీ అందరికీ తెలుసు కదా. ఆ పెద్దలతో మాట్లాడతాడనమాట, ఎఫెస్ సంఘ పెద్దలతో. నేను ఒక్కొక్కరి ఇంట్లోకి వచ్చి ఒక్కొక్క ఇంట్లో కూడా సువార్త బోధించాను, వాళ్ళని ప్రోత్సహించాను, వాళ్ళకి కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి నేను సహాయం చేశాను అని చెప్తున్నాడనమాట. నా యొక్క సేవ మీకు తెలుసు, 3 సంవత్సరాలు నేను ఒక్కొక్కరికి కూడా సువార్తని బోధిస్తూ కన్నీటితో మీ కొరకు ప్రార్థించాను. రాత్రంతా ప్రార్థిస్తాడండి కన్నీటితో, ప్రభా ఇక్కడ ఉన్న ఈ బిడ్డల్ని మీ వైపుకి తిప్పండి, పాపం నుంచి వాళ్ళకి పరిశుద్ధ ఆత్మనివ్వండి, వాళ్ళకి కల్వరి దర్శనాలు ఇవ్వండి, ప్రభువాని వాక్యం ప్రకారం జీవించడానికి వాళ్ళకి కృపని దయచేయండి. రాత్రంతా కన్నీటితో ప్రార్థించి దినంలో సువార్త బోధించేవాడంట. అదే ఇక్కడ రాస్తాడనమాట, అదే వాళ్ళతో చెప్తాడు 20వ అధ్యాయం 31లో, 3 సంవత్సరాలు నేను మీలో ఒక్కొక్కరికి బోధిస్తూ కన్నీటితో మీ కొరకు ప్రార్థించాను. దేవుని యొక్క కృపను గూర్చిన సువార్తని బోధించుటయే యేసుక్రీస్తు నాకు నియమించిన పని. యేసుక్రీస్తు నాకు దర్శనమిచ్చి ఏం చెప్పాడంటే ఆ దేవుని కృపని గురించి, దేవుడు ఎలా మన కొరకు సృష్టిని చేశాడు, ఎలా మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఆ తర్వాత తన కుమారుణ్ణి పంపించాడు, ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ, ఆ తర్వాత మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు, ఇదంతా కృప అన్నమాట. కనుక ఆ కృపని గురించి బోధించమని చెప్పారు. దేవుని యొక్క ప్రేమని గురించి బోధించమన్నారు. ఆయన ప్రేమ ఎంత లోతైనదో మనం తెలుసుకోవాలి అని. అలా బోధించమని నాకు ఆయన పనినిచ్చినప్పుడు నేను ఆ సువార్తని బోధించడమే నా కర్తవ్యం, ఇంకా వేరే లేదు. నా జీవితానికి సువార్త బోధించడం తప్ప ఇంకా నా జీవితము ఇంకా ప్రయోజనంగా ఉంటుందని నేను అనుకోను, ఇంకొక ప్రయోజనం లేదు నాకు అని చెప్పి వాళ్ళకి బోధించి ఇంకా చెప్తాడనమాట. ఇప్పుడు నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, ఇంకా మిమ్మల్ని నా జీవితంలో చూడను అని చెప్పగానే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఇదే చివరిసారి మీకు దేవుడు అప్పగించిన ఈ మంద నేను దేవుని యొక్క కృపకి అప్పగిస్తూ ఉన్నాను, మీరు ఆ కృపలో నిలిచి ఉండండి. దేవుడు తన కుమారుని రక్తం ద్వారా పరిశుద్ధపరచుకున్న వాళ్ళకి ఏ ఆశీర్వాదాలు పెట్టాడో అవన్నీ మీరు పొందాలి అని నా యొక్క అభిలాష, నా ప్రార్థన. నేను 3 సంవత్సరాలు మీకు సువార్తను బోధిస్తున్నాను. ఇంటింటికి వెళ్ళి సువార్తను బోధించాను, ఒక్కొక్కరికి కూడా సువార్తను బోధించాను. కానీ ఎప్పుడైనా నేను ఎవరి నుంచైనా మీ వెండి బంగారాలు ఆశించానా, సువార్త బోధించాను కనుక దశమ భాగాలు ఇవ్వండి అని ఆశించానా, నా టీమ్ మెంబర్స్కి
నేనే కష్టపడి పనిచేసి గుడారాలు కుట్టి ఆ టీం మెంబర్స్కి నేను వాళ్ళని పోషించుకున్నాను, నా టీం మెంబర్స్ని నేను పోషించుకున్నాను, ఎవరి మీద నేను ఆధారపడలేదు. అంతేకాకుండా మీలో బలహీనులు, ఈ సంఘంలో బలహీనులు, పేదలు ఉన్నప్పుడు నా డబ్బుతోనే నేను వాళ్ళకి సాయం చేశాను. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు, ఇట్ ఈస్ మోర్ బ్లెస్సింగ్ టు గివ్ దాన్ టు రిసీవ్. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మంచిది, మేలుకరము, బ్లెస్డ్ అని చెప్పి నేను ఎవరి దగ్గర నుంచి పుచ్చుకోలేదు, సరికదా సువార్త బోధిస్తూ ఎవరెవరు పేదలుగా ఉన్నారో వాళ్ళకి సాయం చేశాను. క్యారెక్టర్ చూడండి, ఇక్కడ పౌలు యొక్క క్యారెక్టర్ అన్నమాట. ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభు నాకేం చెప్తారంటే క్యారెక్టర్ గురించి చెప్పమని. అంతోని వారు కూడా ఇంతకుముందు నేను అద్భుతాల గురించి చెప్పేదాన్ని, అయితే ప్రభు చెప్పారు అద్భుతాలు ముఖ్యం కాదు, ఒక మనిషి యొక్క క్యారెక్టర్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సనల్ శాంక్టిఫికేషన్ ఆఫ్ ఎవ్రీ పర్సన్, వ్యక్తిగత పరిశుద్ధత అది నాకు ముఖ్యమైనది. నాతో అంటు కట్టబడి నా స్వభావాన్ని మీరు పొందాలి. వీ హ్యావ్ టు రిసీవ్ ద లైఫ్ ఆఫ్ జీసస్, క్యారెక్టర్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మదేవుడు దాన్ని మనలో పోస్తారండి. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇంకా వాళ్ళకి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు అందరం కలిసి ప్రార్థన చేద్దామంటారు పౌలు. అప్పుడు ఎఫెసి సంఘ పెద్దలు పౌలు మోకరించి ప్రార్థిస్తారండి. పౌలు ప్రార్థించుంటాడు నేను అనుకుంటాను, యోహాను 17లో యేసుప్రభు ప్రార్థించినట్లుగా, తండ్రి నేను వీరిని నీ చేతికి అప్పగిస్తున్నాను, వీళ్ళకి ఐక్యత దయచేయండి, దుష్టు నుంచి కాపాడండి, మీ కృపలో వీళ్ళని కాపాడండి, మీ రక్తకోటలో దాచుకోండి, మీ రెక్కల నీడలో కాపాడండి. నమ్మకంగా ఉండడానికి, మీరిచ్చిన పనిలో నమ్మకంగా ఉండడానికి కృప దయచేయండి అని మోకరించి ప్రార్థించిన తర్వాత ఇంకా వాళ్ళకి వీడ్కోలు చెప్తాడండి. వీడ్కోలు చెప్పి ఇంకా అక్కడ మిలేతు నుంచి ఆయన బయలుదేరి తూరు, ఆ తర్వాత కైసారియా ప్రాంతాలకు వస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన అయిపోతుందో ఇంకా వాళ్ళందరూ ఒక్కొక్కరు పౌల్ని కౌగిలించుకొని ఏడుస్తారు. ఇంకా ఇదే చివరిసారి నేను మిమ్మల్ని చూడబోను అన్నప్పుడు వాళ్ళ గుండె పగిలినట్లయిపోయి చాలా ఏడుస్తారండి. ఆ తర్వాత వాళ్ళు మిలేతు నుంచి ఇంకా ఓడ ఎక్కించాలి కదా పౌల్ని, అందువల్ల ఓడ రే వరకు వచ్చి పౌల్ని మరి ఓడ ఎక్కించి కన్నీటితో పౌలుకి వాళ్ళు వీడ్కోలు చెప్తారన్నమాట. అప్పుడు పౌలు టీం ఓడలో ప్రయాణం చేసి తూరు ప్రాంతానికి వస్తారండి. అక్కడ వాళ్ళు దిగగానే చూడండి మరి విశ్వాసుల్ని కలుసుకుంటారు, తూరులో ఉన్న విశ్వాసులు అన్నమాట పౌల దగ్గరికి వస్తారు. పౌల్ని టీంని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, ఒక వారం రోజులు అక్కడ ఉండి తూరులో సువార్తను బోధిస్తారన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మని పొంది విశ్వాసులు పౌలుని యెరూషలేంకి వెళ్ళొద్దు అని చెప్తారు. అక్కడ యెరూషలేంలో పౌలు కొరకు మరి చెరసాల ఎదురు చూస్తుంది అని చెప్పి, కానీ పౌలు ఇంకా ముందుకి పవిత్ర ఆత్మ నడిపించినట్లుగా టాలమైకి వస్తారండి. అక్కడ ఒక రోజు ఉండి అక్కడ కూడా విశ్వాసులతో ఉండి ప్రార్థన చేసి అక్కడ నుంచి కైసారియాకు వస్తారన్నమాట. కైసారి అనగానే మీకేం గుర్తు రావాలంటే అపోస్తల కార్యాలు 10లో కొర్నేలియస్ ఇల్లు అన్నమాట. మరి దేవుడు అక్కడికి పేతుర్ని పంపిస్తాడు సువార్త బోధించమని, వాళ్ళు రక్షణలోకి వస్తారు. ఇప్పుడు పౌలు టీం ఎక్కడికి వస్తారంటే కైసారియాలో ఫిలిప్పు అనేటటువంటి సహాయకుని ఇంటికి వస్తారండి. మన అపోస్తల కార్యాలు 6లో చూస్తే అక్కడ మరి సోషల్ సర్వీస్, ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేయడానికి, పేదలకి డబ్బు సాయం చేయడానికి అపోస్తులు మరి వీళ్ళకి చెప్తారు విశ్వాసులకి, ఈ పని చేస్తూ మేము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయలేము, కనుక మీలో పరిశుద్ధాత్మచే విశ్వాసంచే నింపబడిన వాళ్ళు, దేవుని జ్ఞానంతో నింపబడిన వాళ్ళని ఏడుగురిని ఎన్నుకొనండి, అప్పుడు ఈ సోషల్ సర్వీస్ వాళ్ళకి అప్పచెప్తాము అంటే వాళ్ళు ఏడుగురిని ఎన్నుకుంటారు. అందులో స్టీఫెన్, తర్వాత ఫిలిప్ అన్నమాట, ఆ ఫిలిప్ అన్నమాట ఈయన.
ఇంకా కైసారియాలో ఫిలిప్ వాళ్ళ ఇంట్లో ఉంటారండి. అక్కడ సువార్తను బోధిస్తారన్నమాట. ఫిలిప్కి నలుగురు కుమార్తెలు ఉంటారండి. ఆ నలుగురు కుమార్తెలు కూడా మరి వాళ్ళు ప్రవక్తీలు అన్నమాట. దేవుని సందేశాన్ని విని ఆ సందేశాన్ని ప్రజలకి బోధిస్తూ ఉన్నారు. నలుగురు కుమార్తెలు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారన్నమాట. ప్రవక్తులు వాళ్ళు, ప్రాఫెటెసెస్ అన్నమాట. నూతన నిబంధనలో మనం కన్నమ్మ ప్రవక్తి లూకాసు వార్త 2:36 చూస్తాం. పాత నిబంధనలో అయితే మిరియా మోష వాళ్ళ అక్కయ్య నిర్గమకాండంలో 15 చూస్తాం. అలాగే డెబోరా న్యాయాధిపతులు 4 చూస్తాం. అలాగే హుల్దా ప్రవక్తి మన 2 దినచర్యలు 34 చూస్తాం అన్నమాట. పాత నిబంధనలో 3 ప్రవక్తులని మనం చూస్తున్నాము. నూతన నిబంధనలో అన్నమ్మ ప్రవక్తి వృద్ధురాలు 107, 110 సంవత్సరాలు అన్నమాట. కానీ ఈ ఫిలిప్ చూడండి, తన 4 కుమార్తెల్ని ప్రవక్తులు అలా పెంచుతాడనమాట. ఆడపిల్లలు అని మీరు దిగులు పడకూడదు. ఆడపిల్లలు మీకు 3 ఉంటే, 4 ఉంటే అందరినీ దేవుని సేవకొరకు ఇవ్వండి, దేవుని మహిమ కోసం అన్నమాట. అయితే అక్కడికి ఈ కైసారియాకి ఎరుషలేం నుంచి ప్రవక్త వస్తాడండి, అగావ అనే ఒక ప్రవక్త. అంతకుముందు కూడా మరి యాంటియోకియాకి వస్తాడనమాట. ఇప్పుడు ఆ ప్రవక్తనే ఇక్కడికి కైసారియ పౌలు ఉన్న చోటుకు వస్తాడు. వచ్చి పౌలు నడుముకి తాళ్ళు కట్టుకుంటాడు కదండి, ఆ తాళ్ళు తీసుకుంటాడు. తీసుకొని తన కాళ్ళకి తన చేతులకి గట్టిగా ఇలా బిగించినట్లు కట్టి చెప్తాడు, పరిశుద్ధాత్మ నాకేం చెప్తున్నారంటే ఈ తాడు కలిగిన వ్యక్తిని యెరూషలేములో ఇలా తాళ్లతో బంధించి ఆయనని అన్యులకు అప్పగిస్తారు అని చెప్పగానే ఇంకా పౌలతో టీం మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆ తర్వాత అక్కడ ఉన్న విశ్వాసులు వాళ్ళు ఏడుస్తారన్నమాట. మేము ఏడ్చామంటున్నాడు లూకా అన్నమాట. మీరు అక్కడ వెళ్ళొద్దు, ఇంకా కైసారియా నుంచి నెక్స్ట్ యెరూషలేముకి వెళ్ళి అక్కడ అపోస్తలులకు కనబడతాడనమాట. ప్రతిసారి సువార్త ప్రయాణం కాగానే అపోస్తలులకి కనిపించి తన సేవని వాళ్ళకి వివరించి, ఎందుకంటే వాళ్ళ అధికారులు కనుక, వివరించి తర్వాత యాంటియోకియాకి తను ఉండే స్థలానికి వెళ్తాడనమాట. అప్పుడు ఎప్పుడైతే ఈయన చెప్తాడో యెరూషలేములో ఈయనని ఇట్లా బంధిస్తారని, ఇంకా వాళ్ళు ఏడుస్తారు మీరు అక్కడికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. అప్పుడు పౌలు అంటాడు, ఎందుకు మీరు ఇట్లా ఏడుస్తూ నా హృదయాన్ని బ్రద్దలు చేస్తున్నారు? నేను నా ప్రభు యేసు కొరకు నేను బంధించబడ్డమే కాదు, నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంత పిచ్చి ప్రేమ అండి పౌలుకి యేసు ప్రభు అంటే. నాకు చాలా సంతోషం, ఏంటి చెరసాల ఏంటి అసలు, నా ప్రభు కొరకు నేను ప్రాణాలు ఇస్తాను అని చెప్పి ఇంకా వాళ్ళని ఏడవద్దని చెప్తాడు. ఇంకా వాళ్ళు ప్రార్థించిన తర్వాత కైసారియా నుంచి వాళ్ళు యెరూషలేముకి వస్తారండి. యెరూషలేముకి వచ్చిన తర్వాత వెళ్ళి మరి యెరూషలేములో బిషప్గా అపాయింట్ చేయబడతారు చిన్న యాకోబ్. ఇంకా అక్కడ విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళు యూదా క్రిస్టియన్స్ అన్నమాట. ఇంకా వాళ్ళు చాలా సంతోషంగా ఆయనకి స్వాగతం పలుకుతారండి. మీరు బైబిల్ ఎక్కడ చదివినా చూడండి, విశ్వాసులు లేకపోతే దైవజనులు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళినప్పుడు ప్రేమగా స్వాగతం పలుకుతున్నారు. ప్రభు నాకు ఇవి చూడమంటారు క్యారెక్టర్. ప్రేమ కలిగి ఐక్యత కలిగి జీవించారు ఆదిమ సంఘం. యెరూషలేములో కావచ్చు, లేకపోతే యాంటియోకియాలో కావచ్చు, లేకపోతే ఇన్ని సంఘాల్లో కావచ్చు అన్నమాట. ఆ స్వాగతం పలికిన తర్వాత పౌలు తన సేవను వివరిస్తాడండి. అంటే టీం మెంబర్స్ అందరూ కలిసి ఎలా సేవ చేశారని వాళ్ళు చాలా సంతోషిస్తారు. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ యూద క్రైస్తవులు మీరు ఇన్ని దేశాల్లో వెళ్ళి మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆచారాలు పాటించొద్దు, సున్నతి చేయొద్దు పిల్లలకి అని చెప్తున్నారు అని మీరు బోధించారని ఇక్కడ విశ్వాసులు యూదా క్రైస్తవులు విన్నారు. మీరు ఇక్కడికి వచ్చారని కూడా వాళ్ళకి తెలుస్తుంది కనుక మీ కొరకు వాళ్ళు వెతుకుతూ ఉన్నారు కనుక మీరు దేవాలయానికి వెళ్ళి ఇలా చేయండి అని కొన్ని చెప్తారండి. చెప్పిన తర్వాత ఆయన దేవాలయానికి వెళ్తాడు. అక్కడ దేవాలయంలో పెద్ద గోల చేస్తారండి యూదా క్రైస్తవులు. ఒక అన్యుణ్ణి కూడా దేవాలయంలోకి తీసుకొచ్చాడు, మోషే చట్టాన్ని పాటించొద్దంటున్నాడు, పిల్లలకి సున్నతి చేయించొద్దంటున్నాడు అని గోల ఇలా ఓ అనగానే అందరు ఏమైందో కూడా తెలియకుండా వాళ్ళు గోల చేస్తారు పౌల్ని పట్టుకోవాలని. అప్పుడు పౌలు వాళ్ళకి వివరించి చెప్తాడండి,
నేను అలాంటిది ఏది కూడా బోధించలేదు అని చెప్తాడు. కానీ వీళ్ళు వినరు. అలా పౌలుని యేసుక్రీస్తుని ఎట్లా తీసుకెళ్లారు, న్యాయసభ ఎదుట నిలబెడతారు, అక్కడ వివరిస్తాడు. అక్కడ కైసారియాకు పంపిస్తే అక్కడ రాష్ట్రపతుల ఎదుట నిలబడి అక్కడ కూడా చెప్తాడు. వాళ్ళకు అసలు అర్థం కాదు, అసలు ఈయనని చెరసాల్లో వేసి అంత తప్పి నేను చేయలేదు, కానీ యేసుప్రభు ఆయనకు చెప్తారన్నమాట, నువ్వు భయపడకు, నువ్వు రోమ్లో చక్రవర్తి ముందు నిలబడాలి అని. అందువల్ల పౌలు అంటాడు, నేను చక్రవర్తికి నివేదించుకుంటానని చెప్తాడు. అందువల్ల వాళ్ళు ఆయనని రోమ్కి పంపిస్తారన్నమాట. ఒక ఓడలో వాళ్ళు రోమ్కి బయలుదేరుతారు. 27వ అధ్యాయం నుంచి అండి, బ్రీఫ్గా నేను చెప్తాను. ముందుగా మ్యాప్లో నేను మీకు చూపిస్తాను ఎక్కడ కైసారియా నుంచి ఎట్లా బయలుదేరి మరి క్రీటు మాల్టా నుంచి చివరికి రోమ్కి వెళ్తాడనమాట పౌలు. రోమ్ ప్రయాణం ఇక్కడ చూడండి. కైసారియాలో నుంచి బయలుదేరుతారండి వాళ్ళు. అక్కడ నుంచి ఓడలో సీదోన్ వచ్చేస్తారు. సీదోన్లో నుంచి క్రీటు ద్వీపానికి, అక్కడ నుంచి మాల్టా. ఇక్కడ ఓడ బ్రద్దలు అవుతుందన్నమాట 28వ అధ్యాయంలో. ఆ తర్వాత ఇక్కడ మాల్టాలో 3 నెలలు ఉంటారు. పుబ్లియు అనేటటువంటి ఒక ప్రముఖుడు, ఆ దీవి ప్రముఖుడు వీళ్ళని ఆదరిస్తాడు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ఇంకొక ఓడలో బయలుదేరి మాల్టా నుంచి సిరక్కు, రెజీము, పుతోలి, అప్పిసంతా 3 విడుదలు. ఆ తర్వాత రోమ్కి వస్తారండి. ఇక్కడ రోమ్లో హౌస్ అరెస్ట్లో 2 ఇయర్స్ ఉంటారు, 60 నుంచి 62 వరకు. అక్కడ వచ్చిన వాళ్ళకి, యూదులకి కానీ అన్యులకి కానీ, ఆ 2 సంవత్సరాలు సువార్త బోధిస్తాడు పౌలు. అయితే మాల్టాలో అక్కడ షిప్ రెక్ అయిపోతుందండి, అంటే ఓడ బ్రద్దలైపోతుందన్నమాట. అప్పుడు మాల్టాకి వెళ్ళినప్పుడు చల్లగా ద్వీపం అన్నమాట, అది ఒక ఐలాండ్, అది వర్షం పడుతూ ఉంటుందన్నమాట, చలేస్తూ ఉంటుంది. మళ్ళీ అందులో ఓడ బద్దలైనప్పుడు ఈదుకుంటూ వస్తారన్నమాట. అప్పుడు ఆ చలికి పాపం ఆ ద్వీపంలో ప్రజలు కూడా, ఆ దీవిలోని ప్రజలు రండి రండి అని వాళ్ళకి చలి కాచుకోవడానికి, చలి మంట వేసి త్రాగడానికి కాఫీ ఇవ్వడం కానీ అట్లా చేస్తారు. అప్పుడు ఆయన కూడా పౌలు పుల్లలేరుతాడనమాట, పుల్లలేరి అందులో వెయ్యాలి అని చెప్పి చలి మంట కోసం. అలా పుల్లలేరి అలా చలి మంట కాస్తుంటే ఆ పుల్లల్లోంచి పాము వచ్చి ఆయన చుట్టుకుంటారు చేతిని. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, అమ్మో ఈయన ఎంత హంతకుడు, నరహంతకుడు, ఇక్కడ వచ్చినా కూడా పాము చుట్టుకుంది అని. కానీ పౌలు ఇట్లా అనగానే ఆ పాము అందులో పడి ఆ మంటలో కాలిపోతుంది. అమ్మో ఈయన దేవుడు, పాము ఏం చేయలేదని మళ్ళీ దేవుడు అంటారన్నమాట. అయితే ఆ దీవిలో ప్రముఖుడు పుబ్లియు అండి ఆయన పేరు. ఆయనకు చాలా పొలం ఉంటుంది అన్నమాట అక్కడ. ఆయన వీళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడండి, తీసుకెళ్ళి వీళ్ళకి ఆతిథ్యం ఇస్తాడనమాట చూడండి. అయితే వాళ్ళ నాన్న పుబ్లియు వాళ్ళ నాన్న జ్వరంతో, రక్త విరోచనాలతో ఉంటాడనమాట. అప్పుడు పౌలు ప్రార్థించగానే ఆయనకు స్వస్థత అవుతుంది, వెంటనే మోషన్స్ ఆగిపోతాయి, జ్వరం వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు అమ్మో ఈయన నిజంగా చాలా గొప్పవాడు అనుకుంటారు. అక్కడ మాల్టాలో ఉన్నటువంటి రోగులందరినీ వాళ్ళు తీసుకొస్తారు, అందరికీ ప్రార్థన చేస్తాడు, అందరికీ స్వస్థత కలుగుతుందండి. అప్పుడు చాలా గౌరవంగా చూసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తారు. 3 నెలలు అక్కడ ఉంటారండి. ఆ తర్వాత వాళ్ళు రోమ్కి బయలుదేరి రోమ్కి వెళ్ళిన తర్వాత పౌలుకి ఏంటంటే పర్మిషను, ఒక హౌస్ అరెస్ట్ అన్నమాట. ఆయన అద్దే ఇంట్లో చెరసాల్లో ఉండడం. అక్కడ యూదులను పిలిపిస్తాడు. పిలిపించి యేసుప్రభు గురించి చెప్తాడనమాట, నేనేం పెద్ద నేరం చేయకపోయినా నన్ను ఇలా పంపించారు అంటే మీ గురించి మాకేం పెద్దగా, మీరు నేరం చేశారని మాకేమీ వార్తలు రాలేదని చెప్తారు అక్కడ యూదులు. సో వాళ్ళకి దేవుని వాక్యం గురించి చెప్తాడు. అంటే పాత నిబంధనలో, మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో యేసుప్రభు గురించి ఉన్నదంతా కూడా చెప్తాడు. అందులో విన్నవాళ్ళు కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు అన్నమాట. అయితే అక్కడికి పౌలు చెరసాల్లో ఉన్నాడని వినగానే మరి రోమ్లో సువార్త బోధిస్తున్నటువంటి పేతురు ఆయనకి తోడుగా మార్క్ ఉంటాడు కదా, మార్కుని సహాయంగా పంపిస్తాడండి. చూడండి పేతురు ఎంత తండ్రి హృదయాన్ని కలిగి ఉన్నాడనమాట. ఇంకా లూకా తనతోనే ఉంటాడు కదండి. ఆ తర్వాత ఫిలిప్పీ సంఘము అందరూ కూడా సహాయాన్ని పంపిస్తారనమాట. అక్కడ 2 సంవత్సరాలు రోమ్లో హౌస్ అరెస్ట్లో అద్దె ఇంట్లో ఉండి అక్కడికి వచ్చిన వాళ్ళకి సువార్త బోధిస్తాడు పౌలు. ఈ విధంగా పౌలు సువార్త సేవ కొనసాగుతుందండి.
ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, పౌలు ఏ విధంగా సువార్త బోధించాడు ప్రపంచమంతటా తిరిగి ప్రభా, నాయన ఎన్ని ఆత్మల్ని మీ కొరకు సంపాదించాడు ప్రభా, చివరికి ఆయనకి చెరసాల ప్రభా కొరడా దెబ్బలు నాయన ఆయన ప్రయాణం చేస్తున్న ఓడం బ్రద్దలైపోతుంది ప్రభా, షిప్ రెక్ అయిపోతుంది, అయినా కూడా అన్నిటినీ సహిస్తూ నా కొరకు ప్రాణత్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను జీవిస్తాను, నా వరకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని అలాంటి అగ్ని అభిషేకాన్ని మాకు దయచేయండి ప్రభా. పౌలుని మాదిరిగా తీసుకొని నమ్మకంగా చివరి వరకు నమ్మకంగా పనిచేసే కృపని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పౌలు మనందరికీ మాదిరిగా ఉండునుగాక. మన కొరకు ప్రాణత్యాగం చేసిన మన క్రీస్తు కొరకు మనం జీవిద్దాం, ఆయనకి సాక్షులుగా. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.